ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు. వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే, పంట పొలాలు తిరుగుతుంటే, ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే, స్వయాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, వయసును లెక్క చేయకుండా ఇవాళ 3-4 జిల్లాలు తిరిగి మరీ రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి? మంత్రివర్గం ఎక్కడున్నది? రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా? మీరే కదా చెప్పింది పొంకనాల పోతిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడని డైలాగులు కొట్టింది ఎవరు? మీరు కాదా? మరి ఎక్కడ పోయింది నీ 2 లక్షల రుణమాఫీ? అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరాల్సిందే. ఇన్నాళ్ళు నీళ్లుండి కూడా మోసం చేసినందుకు రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. అదే మాదిరిగా అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ తీవ్రమైన దుస్థితిలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి ఒకవైపు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఇంతవరకు రైతు బంధు కూడా మొత్తం వేయలేదు, రైతు బంధు కూడా మొత్తం చెల్లించాల్సిందే. 15,000 అన్నారు మీరు ఇస్తా అని, కానీ 10,000 కూడా ఇవ్వలేని అసమర్థులు మీరు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీ పక్షాన భారత రాష్ట్రంతి ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, 100 రోజుల్లోనే ఇప్పటికే 200 మంది పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ రైతులకు మా ప్రార్థన, గుండె చెదరవద్దు, ధైర్యంగా ఉండండి. మీకోసం కేసీఆర్ గారు స్వయంగా తిరుగుతా ఉన్నారు. 5 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా కూడా పర్యటించబోతా ఉన్నారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా రాబోతా ఉన్నారు. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడతాం. 6 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పిన మాట ప్రకారం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తానని మీరు ఏదైతే చెప్పినారో, వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం తడవగానే వెంటనే సమాంతరంగా మీరు ఈరోజు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా క్వింటాల్కు 500 బోనస్ చెల్లించాలి, 2 లక్షల రుణమాఫీ చేయాలి, పంట నష్ట పరిహారం ఇయ్యాలి, నీళ్లుండి కూడా ఇయ్యనందుకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ముషంపల్లిలో కన్నెబోయిన మల్లయ్య గారు, రామ్రెడ్డి గారు, అదేవిధంగా ఇతర ఆడబిడ్డలు వారందరికీ కూడా మేము చెప్పిన మాట, మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి కూడా చెప్తున్న మాట, ఎవరు కూడా అధైర్య పడకండి, తప్పకుండా మంచి రోజులు మళ్ళీ వస్తాయి. కేసీఆర్ గారు, మేము మీ అందరం కూడా మీకోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా తప్పకుండా మీ పక్షాన పోరాడతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, కరెంటు పోవడం లేదు రాష్ట్రంలో ఒక్క నిమిషం అని కూడా మాట్లాడినారు. ఇంకా స్వయాన రేవంత్ రెడ్డి గారు కేశవరావు గారికి కండువా కప్పడం పాపం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు పట్టవు, రాజకీయ చేరికల్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు రాష్ట్రంలో ఎవరు పార్టీలో చేరుతారంటే పాపం ముఖ్యమంత్రి బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. వాళ్ళ ఇళ్లలోకి పోయి మరీ కండువాలు కప్తా ఉన్నారు. ఆయన కేశవరావు గారి ఇంటికి పోగానే అక్కడ కరెంటు పోయింది, ఇది నేను చెప్పడం కాదు, రాష్ట్రం అంతా చూసింది, టీవీలో కూడా వార్త వచ్చింది. కాబట్టి కరెంటు పోతున్నదా ఉంటున్నదా, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లుండే, కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళు ఎట్లుంది, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది, రాష్ట్రంలో అందరికి కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత బుకాయించినా ఎన్ని చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో 9 సంవత్సరాల నుంచి ఒక్క ఎకరం పంట ఎండింది, తెలంగాణ ప్రభుత్వం పోయినాకనే కదా ఇప్పుడు ఎండింది పంటలు 20,000. నేను ఇంకొక మాట అంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ధైర్యం ఉంటే మీరు మీ మంత్రులు ఫీల్డ్కి రండి, రైతులను కలవండి, రైతుల దగ్గర ఈ మాట చెప్పండి, ఇది కరెంటు పోతలేదనే మాట, సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామనే మాట, ఇబ్బంది లేదనమాట, మేము తిరుగుతున్నట్టు రైతుల మధ్యకి రండి, తిరిగి మాట్లాడండి, రైతులే మీకు సమాధానం చెప్పండి. మూషంపల్లికి రమ్మని ఈరోజు భారత ప్రభుత్వము ఇంకా ఈ 9.5 సంవత్సరాల్లో సాధించినటువంటి చేపట్టినటువంటి ఒక చిన్న వివరాలు మీ ముందు పెట్టాలని మా జాతీయ పార్టీ ఆదేశించింది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రకంగా మేము ఇంకా చెప్పాలంటే చాలా వివరాలు ఉన్నప్పటికీ కూడా మరి సమయాన్ని బట్టి వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేము చేపట్టినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ విధానపర నిర్ణయాలు కానీ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈసారి కొంత లెంత్ అయినప్పటికీ కూడా మీ ముందు పెట్టాలని మా జాతీయ పార్టీ స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను ఆదేశించినటువంటి నేపథ్యంలో మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాం. నేను ఎట్లా సహకరించి చెప్పండి, ఎన్టీపీసీకి ఏం సహకరించాలి చెప్పండి,
అదే ఎన్టీపీసీ గవర్నమెంట్ ల్యాండ్, గతంలో ఉన్నటువంటి ల్యాండ్, కొత్త ల్యాండ్ కాదు, ఉన్న ల్యాండ్లోనే డెవలప్మెంట్ చేసినారు. మొదటిసారి లేయింగ్ ఫౌండేషన్ లేయింగ్కి వచ్చాడు, అది సహకరించాడు. ఇనాగ్రేషన్కి రాలే. సహకరించినట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణలో ఎన్టీపీసీ 8000 మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తే రానటువంటి వాళ్ళు సహకరించడం ఏంటో చెప్పండి. దాన్ని మేము 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ తోటి తెలంగాణ ప్రజల కోసము విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టి ఫౌండేషన్ వేసి ప్రారంభించి పూర్తిగా ప్రొడక్షన్ ప్రారంభం తర్వాత ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే రాకున్న వ్యక్తి సహకరించినట్టు నేను ఏం చెప్పాలి జవాబు చెప్పండి మీరు. ఈ సహకారం అంటే ఏంది? అనుమతి ఇచ్చిండు లేకపోతే రానియకపోతే ఆర్డర్ ఇస్తుండే ఎవరు కేంద్రంలో వచ్చి ఇక్కడ పవర్ విద్యుత్ చేద్దాం ఆర్డర్ చేయాలి ఇయ్యలేదు. అదొకటే అదొకటే సహకారం అనుకోవాలి. ఎవరు చేస్తారు? ఇప్పుడు నువ్వు ఎట్లా అనుకుంటావు? కేటీఆర్ నన్ను పొగుడుతాడు ఎందుకు అనుకుంటావు నువ్వు చెప్పు నువ్వు. లే, ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి, మీకు కానీ మనకు కానీ. పాపం చాలా జాలి ఉండాలి, పడాలి, జాలి పడాలి. ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ మీ ఆయన ఈయన హోమ్ మినిస్టరు, ఈయన రెవెన్యూ మినిస్టరు అంత రాసి పెట్టుకున్నాడు. ఆ అనుకున్నటువంటి కళలు, అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మొత్తం నీటి మూటలు అయిపోయినాయి. కాబట్టి ఆయన మాట్లాడతాడు, కొద్ది సానుభూతి చూపాలి. మీరు కూడా అట్లా బాధపడితే ఎట్లా? సింపతి చూపించాలి మనము కేసీఆర్, కేటీఆర్ పట్ల. ఆయన తల ముందు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేరులో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు, ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు. ఆ కళలన్నీ విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు. కాబట్టి మనం కూడా కొద్దిగా మంచి వ్యక్తి సింపతి చూపాలి కదా, కాబట్టి ఏదైనా మాట్లాడతాడు మాట్లాడని. తప్పిదాలు ఎవరైనా చేసిందంటే అధికారులు కాదు, వాళ్ళు ఇద్దరే. తండ్రి కొడుకుల తప్పిదాల కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది. తండ్రి కొడుకుల నష్టం కారణంగానే తెలంగాణ ప్రజలు ఈరోజు అనేక రకాలుగా దోపిడీకి గురయ్యారు. వాళ్ళ అహంకారం కారణంగానే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది. కాబట్టి నేను మళ్ళీ ఇవన్నీ పోతే దయచేసి వదిలేసి నన్ను.